బయ్యారం నుంచి బైలదిల్లా 150-160 కిలోమీటర్లు, బైలదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు, కానీ బైలదిల్లా నుంచి ముంద్రా 1800 కిలోమీటర్లు. మరి 120-150 కిలోమీటర్ల దూరంలో ఫీజిబుల్ కాదు పెట్టేందుకు, 600 కిలోమీటర్ల పెట్టేందుకు ఫీజిబుల్ కాదు, కానీ 1800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి తవ్వి తీసుకుపోయి అక్కడ పెట్టేందుకు మాత్రం ఫీజిబుల్ అవుతుంది. ఎట్లయితది? ఎట్లా సాధ్యపడుతుంది? దయచేసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చు, అర్థం చేసుకున్నా అదాని కోసం నోరు మూసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు అజ్ఞాని ఆయన అదాని, గ్యారంటీ డెడ్లీ కాంబినేషన్ అది. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. వైజాగ్ పొట్టగొడుతున్నది ప్రధాని అదాని, బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని అదాని. ఇక్కడ ఉండే అజ్ఞానికి ఆ అదానికి ఉండే సంబంధం మాకు అవసరం లేదు, కానీ ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం. ఇది నిర్దిష్టంగా ఆధారాలతో సహా నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. నేను చెప్పిన మాట తప్పైతే దమ్ముంటే పరువు నష్టం దావా వేయండి నా మీద. నేను చెప్పిన మాట తప్పైతే, నేను చెప్పింది అవాస్తవం అయితే ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడం లేదు, ఎందుకు మీరు వైజాగ్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ నేను చెప్తున్న మాటలు తప్పైతే, నేను మాట్లాడింది తప్పనే రుజువు చేసే శక్తి మీకుంటే మీరు కోర్టు ద్వారా అవసరమైతే ఎదుర్కోండి. నేను చెప్పేది తప్పైతే నిర్దిష్టంగా నేను ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నా 150 కిలోమీటర్లలో ఫీజిబుల్ కాని ప్లాంటు బయలదిల్లా నుంచి, 600 కిలోమీటర్లలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ స్టీల్ ప్లాంట్కి కూడా మీరు ఇయ్యలేని ఐరన్ ఓర్ ఇయ్యలేని స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేని పరిస్థితి, 1800 కిలోమీటర్లే అవతల ఎట్లా వస్తున్నది? దయచేసి తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈయన కొల్లగొడుతున్నది జాతి సంపద కాదు. ఇవాళ ఈ పెద్దవారు ప్రధానమంత్రి గారు, జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఏం చేస్తాడు? జాతికి ప్రాజెక్టులు అంకితం చేస్తాడు. కానీ ఈయనేమో జాతికి ప్రాజెక్టులు అంకితం చేశారు కాదు, జాతి ప్రాజెక్టులను దోస్తులకు అంకితం చేస్తూ ఉన్నాడు ఈ ప్రధానమంత్రి గారు. దురదృష్టవశాత్తు ఎట్లా తయారైందంటే వ్యవహారం, బయలడిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడ్డది. ఈ ఇనుమును ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళ దోస్తులకు మీకు అనుమానం రావచ్చు. 134 కోట్ల టన్నులు అంటే ఎంత దాని విలువ అని, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బయలదిల్లాలో ఉండే 134 కోట్ల టన్నుల నిక్షేపం యొక్క విలువ 600 కోట్లు. 600 కోట్ల విలువైన జాతి సంపద ఇది. దీన్ని కొంతమందికి కట్టబెట్టడం ఎట్లా, ఏ రకంగా ఫీజిబుల్, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా బయ్యారానికి వైజాగ్ ఏం సంబంధం అని మీరు అడిగితే, దాని సంబంధం న్యూక్లియస్ ఎక్కడుందంటే బయలదిల్లాలో ఉంది. మధ్యలో ఉన్నది బయలదిల్లా. ఆ బయలదిల్లా బతికితే అదాని కబంధ హస్తాల నుంచి బయటపడితే ఇటు బయ్యారంలో ప్లాంట్ పెట్టచ్చు, అటు వైజాగ్ను కూడా నడపచ్చు, రెండింటిని నడపచ్చు. కానీ అదాని అందులోకెళ్ళి ఆయన కబంధ హస్తాలకెళ్ళి ఇది బయట వడకపోతే అటు అది నడవది ఇటు ఇది నడవది, వాళ్ళ అదాని కంపెనీ నడుస్తుంది, పాస్కో కంపెనీ నడుస్తుంది తప్ప ఇంకొకరు ఎవరు కొనే పరిస్థితి కూడా ఉండదు.